చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటానికో, తిట్టి పెట్టడానికో, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దేవతలతో పోల్చే స్థాయికి శాసనసభ్యులు వెళ్ళిపోయారు. పోలవరం ప్రాజెక్టు మీద చర్చ జరుపుతాం అని చెప్పి ప్రభుత్వం పారిపోయింది. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2 సార్లు ప్రశ్నోత్తరాల్లో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద చర్చ చేయండి, జాతీయ ప్రాజెక్టుగా దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టు ముందుంది, వాస్తవాలు దేశానికి తెలియాలి, రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే చర్చ పెడతామని చెప్పి చర్చ లేకుండా సభను ముగించారు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు కనీసం 100 గరాల పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందని అధికారుల్ని, ఏజెన్సీల్ని ప్రశ్నిస్తే 20వ సంవత్సరం కల్లా పూర్తి చేస్తామని వాళ్ళు చెప్తే ఇరవై ఇరవై ఒకటి పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్పొచ్చారు. కానీ ఇవాళ రివర్స్ టెండరింగ్ అని రివర్స్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతూ ఉంది ప్రభుత్వం. పక్క రాష్ట్రాల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణా గోదావరి నీళ్ళు ఎత్తుకుపోవడానికి వాళ్ళు పరిగెడతా ఉంటే, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్షతో, చంద్రబాబు నాయుడు గారు మా మీద కక్షతో జరుగుతున్న పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు. నేను అడుగుతా ఉన్నా, వంశధార నాగావళి పనులు ఎందుకు ఆపేశారు? అనుసంధానం, నదుల అనుసంధానం, మొత్తం రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నీళ్ళు ఇటెళ్ళాలి? శ్రీకాకుళం నుంచి అంటే చిత్తూరు దాకా మొత్తం 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్ర రైతాంగం ముందుకు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, ఒప్పుకోలేకపోతున్నాడు. మీ ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావట్లా. వంశధార ఫేజ్ 2 1000 కోట్లు ఖర్చు పెట్టి చూడు, రబీలో 50,000 పంట వేపిస్తే 2 సంవత్సరాలు పంట పండితే అక్కడ నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు 400 కోట్లు ఇచ్చి 600 కోట్లు ఖర్చు పెట్టి 2వ పంట వేపిస్తే వంశధార మీద తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టారు, అచ్చెన్నాయుడిని తిట్టడానికో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, ఆ ప్రభుత్వాన్ని తిట్టడానికి మీరు సమయం ఇచ్చించారు తప్ప వంశధార అక్కడ జరిగిన మంచి, మీ సెక్రటరీగా ఉన్న ధనంజయ రెడ్డి ఆ రోజు కలెక్టర్గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీ ధనంజయ రెడ్డి గారు చెప్తాడు వంశధార ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేయించింది, అధికారుల్ని, కలెక్టర్లు ఎలా పరిగెత్తించింది కాలంల మీద, నిర్వాసితులకు ఏ విధంగా డబ్బు కట్టాం, ఆ విధంగా ఏజెన్సీలు పనులు పక్కన పడేసి ఉంటే
వాళ్ళ మీద దాడులు జరిగినా కూడా నచ్చ చెప్పి పనులు చేయించాం. బహుదా వంశధార పనులను కాపేశారు. నాగావళి, వేగావతి, చంపావతి, గోస్తని ఎందుకు ఆపేశారు? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎందుకు ఆపేశారు? ఇవాళ పోలవరం ప్రాజెక్టులో 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా, భారతదేశంలో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా 16 జాతీయ ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్ట్ నెంబర్ 1 ప్రాజెక్ట్ అయింది. 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు 24 గంటల్లో కంటిన్యూస్గా కాంక్రీట్ వేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ప్రాజెక్టు నవయుగ కంపెనీకి స్థానం దక్కింది. ఇవాళ 2 నెలలుగా పనులు కాంక్రీట్ ఎందుకు ఎట్లా, ఎందుకు పనులు ఆపేశారు? 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తే బ్యాలెన్స్ ఇంకా 8 లక్షల కాంక్రీట్ లేదు. 60 రోజుల్లో మీరు అడ్డం పడకపోతే దగ్గర 6 లక్షల కాంక్రీట్ అయిపోయేది. ఇవాళ మనకు సంబంధించిన ఇంజనీర్లంతా కూడా గత 2 నెలలుగా పక్క రాష్ట్రంలో అధికారుల దగ్గర కూర్చొని గోదావరి నీళ్ళని పక్క రాష్ట్ర భూభాగంలో ఎలా నడిపించాలని మీరు అక్కడ ఉన్నతాధికారులు అందరినీ అక్కడ కూర్చోబెట్టాను. ఓ పక్కన గోదావరికి 15 లక్షల క్యూసిక్ల పైన ఫ్లట్ వస్తుంది. ఈ సీజన్లో 30 ఏళ్ల యావరేజ్ తీసుకుంటే 15 లక్షల క్యూసిక్ల పైన ఫ్లట్ రావచ్చు అనేది ఇంజనీర్ల లెక్కలు ఉన్నాయి. దానికి సంబంధించి నిర్వాసితులకి డబ్బు కట్టకుండా, గత 2 నెలలుగా బిల్లులు కట్టకుండా, నిర్వాసితులకు న్యాయం చేయకుండా మార్చిలో, ఏప్రిల్లో, మేలో ఎలక్షన్ కోడ్ నష్టపడ్డారు. ఇవాళ మేలో, జూన్లో, జూలైలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష కట్టే పోలవరం ప్రాజెక్టు పనులు పక్కన పెట్టారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషను, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అట్లాగే సెంట్రల్ వాటర్ సాయిల్ డిపార్ట్మెంట్స్, అట్లాగే పవర్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్స్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూర్కీ, ఐఐటి పూనా, ఇంతకు సంబంధి ఈ ఐఐటికి సంబంధించిన ప్రొఫెసర్లు కూడా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంతమంది మేధావులు కాదని ఆహా జగన్మోహన్ రెడ్డి గారు మీ బంధువు, రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ ఆర్ఎన్బీ పీటర్ గారు రిపోర్ట్లు ఇస్తున్నాయి. ప్రీ డిటర్మైన్ పీటర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ బంధు పీటర్ గారిని ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీలో పెట్టి ప్రీ డిటర్మైన్డ్ రిపోర్ట్గా ఇంతమంది మేధావులు ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటే 150,000 పత్రాలు, ఇటువంటి పత్రాలు 150,000 పైగా పత్రాలు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు 2 సంవత్సరాలు మా ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు నాగిరెడ్డి అక్కడ పోలవరం ప్రాజెక్టు దావడేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తాడు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు 5 ముఖ్యమంత్రుల దగ్గర చేశారు. రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి, 5 ముఖ్యమంత్రుల దగ్గర వీళ్ళు ఈ కాగితాలన్నీ కూడా ఢిల్లీ సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు పడిగాపులు కాసి 2 సంవత్సరాలు కష్టపడితే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దగ్గర 55,548 కోట్లు
ఎడ్వర్డ్స్ కానీ, రైట్ కెనాల్ కానీ, లెఫ్ట్ కెనాల్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, రీహాబిలిటేషన్ కానీ, ఇవన్నీ కూడా సమీక్షించే, సూక్ష్మంగా పరిశీలించే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన దాని మీద కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రాజ్యసభలో సమాధానం చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సమాచారం అంతా మా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు పంపించాం. ఇవాళ 11,000 కోట్ల పైగా 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టి 6,500 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు వాళ్ళు ఆడిట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోడిగుడ్డు కేకులు పీకుతున్నాడు. ఇవాళ మనకు వచ్చిన డబ్బులన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బిల్లులన్నీ కూడా ఆడిట్ చేసుకొని 6,500 కోట్లు ఇచ్చారు. ఇంకా 5,000 కోట్లు రావాలి మనకి. వాటికి మన పీపీ అధికారులు ఏం చెప్పారు? 2014 అయితే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన పనులే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్లు తీసుకురండి, బిల్లులు తీసుకెళ్ళమన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా ఆడిట్ రిపోర్ట్లు తీసుకెళ్ళి ఢిల్లీలో ఇవ్వకుండా 2014-19 విజయసాయి రెడ్డి ఎంక్వైరీ అడుగుతున్నాడు. ప్రాజెక్ట్ ప్రారంభమైంది 1941 ఈ ప్రాజెక్ట్ కన్సీల్ చేయాలనుకున్నారు. 1950 ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్ గారు శంకుస్థాపన చేశారు. తర్వాత 80వ దశకంలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన కాగితాలు కానీ, రీహాబిలిటేషన్ కాగితాలు కానీ, అవన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ స్క్రూటినీ చేసి గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో పోలవరం ప్రాజెక్ట్ 150 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసుకోవాలని తీర్పులు వచ్చిన తర్వాత అటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలన్నీ కూడా ఆ జీడబ్ల్యూడి రిపోర్టు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 2004-05 టెండర్లు పిలిస్తే ఆ వాళ్ళ జరుగుతున్న పనుల్ని రాజశేఖర రెడ్డి గారు 28 ప్రీ క్లోజర్ చేశారు టెండర్. రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో మధుకాన్ ఇంజనీరింగ్ కంపెనీ, సేనయ్య కంపెనీ, రెండు కంపెనీలు స్పిల్వే, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేస్తూ ఉన్నాయి. ఒకటి డ్యామ్ పని 884 కోట్లు, స్పిల్వే 633 కోట్లు. అంటే ఈసీఆర్ఎఫ్ డ్యాము, స్పిల్వే కలిపి 1517 కోట్లు. ఈ జరుగుతున్న పనుల్ని బలవంతంగా ప్రీ క్లోజర్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే నోట్ చేసుకోండి, 28/8/2009 టెండర్లు క్యాన్సిల్ చేసి అదే రోజున టెండర్లు పిలిచారు. దీనికి ఓవర్ ప్రాజెక్ట్ కలిపి రాజశేఖర రెడ్డి గారు ఏ పని అయితే చేశారో అదే పని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఓవర్ ప్రాజెక్ట్ కలిపి టెండర్లు పిలిచారు 28/8/2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కనపడలా 9:10 సమాచారం వచ్చింది. టీవీలో 11:00 పోలవరం ప్రాజెక్టు పనులు ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయి. పవర్ ప్రాజెక్ట్ కలిపి మళ్ళీ టెండర్ని రోజేగా ప్రభుత్వ హయాంలో క్యాన్సిల్ అయ్యాయి. నేను ఆ రోజు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే చెప్పాను,
అయా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే అప్లోడ్ అయిన టెండర్లో పోలవరం ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ అడిగారు మీరు కేంద్రాన్ని, వాళ్ళు ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది, గోదావరి యాత్రలో ప్రారంభమయ్యాయి, పోలవరం టెండర్లు క్యాన్సిల్ అయ్యాయి, మళ్ళీ పిలిచారు టెండర్లో, మళ్ళీ చేశారు 2012 మళ్ళీ పిలిచిన టెండర్లో. 2013 మార్చిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 4017 కోట్లకి టెండర్లు పైలాయి. ఎక్కడ 1517 కోట్లు, ఎక్కడ 4054 కోట్లు. ఈ 4054 కోట్లలో కూడా పవర్ ప్రాజెక్టు తీసేశారు, ఓన్లీ ఎక్స్ప్రెషనే ఉంచారు. పవర్ ప్రాజెక్టు సంబంధించిన ఎక్స్ప్రెషన్ తప్ప పవర్ ప్రాజెక్ట్ పక్క తీశారు 2013. అది ట్రాన్స్టాయ్ కంపెనీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ మేము వచ్చేదాకా డ్యామ్ సైట్లో 8 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు దళారులకు డబ్బులు ఇచ్చారు, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలి, నిర్వాసితులు ఖాళీ చేయాలి. అప్పుడు 2014 జూన్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 7 ముంపు మండలాలని పోలవరం ప్రాజెక్టు కల సాకారం అవ్వాలంటే తెలంగాణ భూభాగంలో 7 మండలాలు మన భూభాగంలో కలిపిన తర్వాత పోలవరం కల సాకారమైంది. అదేవిధంగా ఆ రోజు ఆ 8 గ్రామాలు ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన ఆ ప్రజలకి 115.5 కోట్లు మళ్ళీ 2వసారి గ్రాట్యుటియస్ రిలీఫ్ ఆ పేదవాళ్ళకి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకొని వాళ్ళకు మళ్ళీ డబ్బిచ్చిన తర్వాత వాళ్ళు గ్రామాలు ఖాళీ చేశారు. వాళ్ళ నిర్మాణం గ్రామాలు మళ్ళీ ఖాళీ చేసే కార్యక్రమం, వాళ్ళు ఇల్లు కట్టి మళ్ళీ ఆ గ్రామాలు ఖాళీ చేసి వాళ్ళని ఆ ఇళ్లలోకి మార్చిన తర్వాత 2015 అప్పటికి 2 సంవత్సరాలు కాలయాపన జరిగి 2013 నుంచి ఆ పనులు మళ్ళీ బ్యాక్లో పడ్డాయి. ఆ గ్రామాలు ఖాళీ చేసిన తర్వాత కొండగొట్టే పనులు ఏదైతే అప్పుడు దాకా జరిగిన పనులు 7%, ఇవాళ 70% పైగా పనులు తీసుకెళ్ళి డ్యామ్ సైట్లో 70% పైగా పనులు జరిగాయి. కాంక్రీట్ వేయటం కానీ, కొండగట్టడం కానీ, ఆ విధంగా 2015-16 ఇవాళ జరిగిన ఆలస్యం కానీ, పనులు వేగవంతం చేయాలని కానీ, ఇవాళ ఏదైతే ట్రాన్స్టాయ్కి ప్రభుత్వానికి జరిగిన అగ్రిమెంట్లో ఉన్న ఒప్పందాలు కానీ, ఈపీసీ సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ కానీ, లేదా అక్కడ ఫౌండేషన్లో వచ్చిన మార్పులు కానీ, లేదా అక్కడ ఈసీ ఏదైతే డయాఫ్రమాలకు సంబంధించి అక్కడ ఎల్ఎన్టీ పవర్కి జరిగిన పనులు సంబంధించిన ఆ రేట్లు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఆవిడ 2015-16 ఎస్ఎస్ఆర్ ఇచ్చి అది కూడా -14% టెండర్ ప్రీమియం తగ్గించి ఆ 15-16 రేట్లకే -14% ఏదైతే టెండర్ ప్రీమియం తక్కువ కోట్ చేశారో ఆ రేటులతోనే ట్రాన్స్టాయ్తో పనులు చేపిస్తూ ఉంటే పనులు వేగవంతం కాని పరిస్థితుల్లో భార్గవ అని ఒక అడ్వైజరు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యుల సూచనలు, అందరి సూచనలు తీసుకొని రివాల్వింగ్ ఫండ్గా రన్నింగ్ బిల్లులో కట్ చేయడానికి 200 కోట్లు ఇంట్రెస్ట్ అమౌంట్ పెట్టి అవన్నీ కూడా ట్రాన్స్టాయ్ డిపాజిట్లో 741 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులన్నీ ఫోర్ఫిట్ చేసి మన అకౌంట్లో వేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన ఇంట్రెస్ట్లు కానీ, వాళ్ళకి ఇచ్చిన బిల్లుల్లో ఏ అయితే
ఇవాళ రావాల్సిన డబ్బులు కానీ మొత్తం 741 కోట్లు ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో జమ చేసుకుంటే ఎక్స్పర్ట్ కమిటీ పీటర్ కమిటీకి అవి కనపడ. అట్లాగే ఏపీ జన్కో ఏదైతే నవయుగ హైడ్రో పవర్కి మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారో వాటిని పోలవరం ప్రాజెక్టులు అవినీతి అని చెప్తున్నారు. ఏపీ జన్కో ఆధ్వర్యంలో నవయుగ హైడ్రో పవర్ కింద ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో అది మూడోసారి టెండర్ ఫైనల్ అయింది. జోరాల ప్రాజెక్టు రకరకాల ప్రాజెక్టులో తెలంగాణ జన్కో ఏపీ జన్కో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ విధంగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారో, ఏ విధంగా టర్బైన్లకు అడ్వాన్సులు ఇస్తున్నారో వాటికి అనుగుణంగా జన్కో స్థాయిలో జరిగిన కార్యక్రమాలు వాటిని తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టులు కలిపి. అట్లాగే పోలవరం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇదిగోండి జలయజ్ఞం ఎంత పెద్ద రిపోర్ట్ కాగించింది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కాగించిన రిపోర్ట్. మీ పాపాలన్నీ కూడా ఇవాళ 2004-09లో ఈ జరిగిన అలసత్వాలు కానీ సుమారు 20,000 కోట్ల అంచనాలు పెంచడం కానీ ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లకే 20,000 కోట్లు హడావుడి నిర్ణయాలతో ఎస్టిమేట్ చేయకుండా అంచనాల పెంపులు కానీ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఏసీ ఎవరు తీసాం చెరుకూరు వీరయ్య గారు, రెహమాన్ గారు, బిఎస్ఎన్ రెడ్డి గారు, ఐఎస్ఎన్ రాజు గారు, ఇవాళ ఈ కమిటీ సభ్యుడు ఐఎస్ఎన్ రాజు. అట్లాగే రౌత్ సత్యనారాయణ గారు, ఎస్ సత్యనారాయణ గారు వీళ్ళందరినీ రాష్ట్రంలో ఇవాళ ఈ జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ఏదైతే ఏజెన్సీలన్నీ కూడా 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాం, 5 సంవత్సరాలు రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏదైతే పనులన్నీ పక్కన పడేస్తున్నాయి. జివో నెంబర్ 13 ఇచ్చారు, ఆ 13 జివో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవాళ ఈ కట్టు పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎలా పరిగెత్తించాలని ఈ రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్లు అంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్లు రాష్ట్రంలో 13 జిల్లాలు తిరిగి జివో నెంబర్ 22 జివో నెంబర్ 63 తీసుకొచ్చి ప్రాజెక్టు పనులన్నీ కూడా పరిగెత్తించి ఇవాళ రాయలసీమలో గొల్లపల్లికి నీళ్లు తీసుకెళ్ళి కియా కార్ ఫ్యాక్టరీ వచ్చింది. 13,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ బుక్కన్ రాజేంద్ర రెడ్డి కియా కార్ల ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి పెట్టమంటే కొరియావాడు వచ్చి కార్ల ఫ్యాక్టరీ పెట్టాడని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ ఈ మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారంటే సిగ్గుపడాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని మరి తెలియజేస్తూ ఉన్నా. సిగ్గుపడాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. కియా కార్ల ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు చెప్తే బుగ్గన రాజేంద్ర గారు కలగంటే ఇవాళ కియా కార్ ఫ్యాక్టరీ వచ్చిందని మీరు గొప్పలు చెప్పుకున్నారంటే ఇవాళ సున్నా వడ్డీలో ఎలా బోల్తా పడ్డారు, ఎలా బోర్ల పడ్డారు. అట్లాగే ఇవాళ అమ్మ ఒడి ఏ విధంగా ఆంక్షలు ఒడి అయింది, 45 ఏళ్ళకే పెన్షన్ ఎన్ని కుప్పిగంతలు వేశారు. మడవ తెప్పం మాట తప్ప, మడవ తిప్పారు మాట తప్పారు. ఇది నేను అంటా ఒక పేదవాడు కడుపు మంట ఘోషం, బస్తా ఇసుక 350 రూపాయలు కమ్మిస్తా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి నీ పరిపాలన ఆహా ఏం చెప్పమంటావు. ఇసుక మీద 5 సంవత్సరాలు ఊరు వాడ మమ్మల్ని తిట్టారు. ఇవాళ మీ సమర్థత, మీ అసమర్థత బయటపడి ఇవాళ పేదవాడికి ఒక టాపీ మేస్త్రికి
ఒక ట్రాక్టర్ ఇసుక ఇవ్వలేకపోతున్నారంటే సిమెంట్ బస్తా కన్నా ఇసుక బస్తా రేట్ ఎక్కువ అమ్ముతా ఉందంటే ఇది మీ అసమర్థత కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ఏ విధంగా ఇసుక క్వారీలో మీ నాయకులు లూటీ చేస్తూ ఉన్నారో ఒక్కసారి ధర్మరాజులాగా మాట్లాడుతూ ఉన్నావు, చాలా నీతి వాక్యాలు చెప్తూ ఉన్నావు, మీరు చాలా పెద్ద ఎత్తున నీతివంతన పరిపాలన సాగుతూ ఉందని చెప్తున్నావు. ఏ విధంగా ఇసుక క్వారీల్లో ఏ విధంగా మీ నాయకులు లూటీ చేస్తున్నారో ఒక్కసారి మారువేషంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చూసుకొని రండి. ట్రాన్స్ఫర్లలో ఇవాళ ట్రాన్స్ఫర్స్లో ఏ విధంగా అవినీతి జరిగిందో, ఇవాళ ఇసుక క్వారీల్లో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది తెప్పించుకోండి, వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఇవాళ వాస్తవాలు ఈ విధంగా ఉంటే, పరిపాలన ఈ విధంగా సాగుతూ ఉంటే, ఇవాళ 60 రోజులు పైగా పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేయనివ్వకుండా పనులు ఆపేసి ఇవాళ రివర్స్ టెండరింగ్ అని ఇవాళ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పోలవరం లెఫ్ట్ కెనాల్లో కానీ రైట్ కెనాల్లో కానీ నేను అడుగుతా ఉన్నాను, పోలవరం కెనాల్లో ఇవాళ పోలవరం రైట్ కెనాల్లో చంద్రబాబు నాయుడు గారు 12 సంవత్సరాల కోర్టు కేసుల్ని 5 నెలలు తిరగకుండా రైతాంగాన్ని ఒప్పించి అక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్లన్నీ పూర్తి చేయించి పట్టిసీమ నీళ్లు, ఇది 5వ సంవత్సరం. ఒక్క మాట పట్టిసీమ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడారు? ఇవాళ నీ కళ్ళ ముందు ప్రకాశం బ్యారేజీ, నిన్న కూడా గవర్నర్ గారిని కలిసినప్పుడు కదా, నీకు చూడటం ఇష్టం లేదు గోదావరి నీళ్ళు, ఏం చెప్పాడు ఈయన గోదావరి నీళ్ళ గురించి? కృష్ణా గోదావరి ఒకేసారి పొంగుతాయి అంట, రెండు ఒకేసారి పొంగి 1000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టి పట్టిసీమ నీళ్లు ప్రకాశం బ్యారేజీకి తెచ్చి అవి సౌత్లో పారిపోస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సుభాషితాలు ఈ 16 టీఎంసీల్లో 6 టీఎంసీలు వెస్ట్ గోదావరి కృష్ణా మెట్ర రైతాంగం వాడుతున్నారు, 10 టీఎంసీలు ఇవాళ కృష్ణా డెల్టా రైతాంగం వాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, 42 లక్షల హెక్టార్లు ఖరీదులో సాగవ్వాలి, ఇవాళ మీ ప్రభుత్వం ఈ ఇవాళ ఆగస్టు నెల రాబోతూ ఉంది 8 లక్షల హెక్టార్లో పంటలు వేయించావు, నీళ్ళ గురించి చెప్పేవాడు లేక, నీళ్ళ గురించి మాట్లాడేవాడు లేక, ఇవాళ విత్తనాలు దొరక్క పంట వేసుకోవాలో లేదో అని చెప్పేవాడు లేక, సమాధానం చెప్పేవాడు లేక, ఎవరిని అడగాలో తెలియక నేను అడుగుతా ఉన్నా చెప్పండి, 42 లక్షల హెక్టార్లలో 3వ నెల వచ్చింది, అక్టోబర్ రాబోతూ ఉంది, ఆగస్టు రాబోతూ ఉంది, 8 లక్షల హెక్టార్లో ఖరీఫ్ పంట సాగైంది, 8 లక్షల ఎకరాల్లో పంట వేయించాం, కరువు ఎవరైతే చేస్తూ ఉంటే మొదట్లో చర్చలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిట్టే కరువు చర్చ పక్కదోవ పట్టించారు, ఇవాళ కరువు ఎలాగైతే చేస్తూ ఉంటే ప్రధానమంత్రి గారికి 22 మంది ఎంపీలు వెళ్ళి ఏం ఉత్తరాలు రాశారు, ప్రత్యేక హోదా గురించి ఉత్తరం రాశారా, ప్రత్యేక హోదా గురించి ఆడటానికి కేంద్ర మంత్రులు కలుస్తున్నారా, మీ తోటి ముద్దాయిల్లే ఇవాళ విడిపించుకోవటానికి ఇంటర్పోల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఈ ప్రభుత్వంలో పెద్దలు 22 మంది ఎంపీలు ఢిల్లీలో విదేశాంగ మంత్రి దగ్గరికి ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ ప్లీజ్ 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 ప్రత్యేక హోదా ప్లీజ్ 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 మెడలు ఉంచుతానన్నావు, చొక్కా పట్టుకోమన్నావు,
కాలు పట్టుకోమన్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ 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 చెప్పండి, విత్తనాల గురించి చెప్పండి, ఎన్ని లక్షల ఎకరాలు ఖరీఫ్ వేశారో చెప్పండి, పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు ఆపారో చెప్పండి. ఇవాళ ఎల్ఎన్టీ కంపెనీ 3 లక్షల కోట్ల పనులు చేసే ఎల్ఎన్టీ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పనులు ఎందుకు ఆపేశారు? మీరు ఎల్ఎన్టీ కంపెనీని ఎందుకు పనులు ఆపేయమన్నారు? ఎంతమంది ఇంజనీర్లు కూలీలు రోడ్డు మీద పడ్డారు? వరల్డ్ బ్యాంక్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? ఏఐబి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? వైజాగ్లో కొరియా కంపెనీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? ఇవాళ ఐబిఎం కంపెనీ ఎందుకు వెళ్ళిపోతా ఉంది? అమరావతి అమరావతి అన్నావు, అమరావతిలో ఇటుకి పెట్టలేదన్నావు, ఇవాళ అమరావతిలో ఎక్కడ కూర్చున్నావు? ఇవాళ రైతుల కష్టాలు త్యాగాలు, రైతులు వాళ్ళు పండించే పంటలు మన అమరావతి రాజధానికి ఇచ్చారు, మన సెక్రటేరియట్ భవనాలకు ఇచ్చారు, మన అసెంబ్లీ భవనాలకు ఇచ్చారు. వాటిల్లో సోగ్గా కూర్చొని ఇవాళ అసెంబ్లీని పనిచేసుకుంటా అసెంబ్లీ కట్టిన వాళ్ళని విమర్శిస్తా ఉన్నారు, ఆ సెక్రటేరియట్ కట్టిన వాళ్ళని మీరు తిడతా ఉన్నారు. ఇవాళ చిన్న కార్యాలయం, మా ఇరిగేషన్ కార్యాలయం ఒక సిఈ కార్యాలయం ఇరిగేషన్ మంత్రి కార్యాలయం అయింది. ఆనాడు నా కార్యాలయం అయింది, నా తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యాలయం అయింది, తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం హైకోర్టు అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిన్న ఎల్లొచ్చిన రాజభవన్ అయింది. ప్రజావేదిక ఎందుకు కూల్చావు? ఎందుకు కాల్చావు? ప్రభుత్వ డబ్బులతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చే కాల్చే ఈరోజు కూడా కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయావంటే నీ అసమర్థ ప్రభుత్వ పనితీరు బయటపడతా ఉంది. ఆ ప్రజావేదికలో పనిచే కూల్చేసినప్పుడు ఉన్న సామాన్లు ఎక్కడ ఉన్నాయా? దాంట్లో ఉన్న ఆ రోజు పరికరాలు ఇవాళ మీ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయా? అదే మీ ప్రభుత్వ పనితీరు. ఒక ప్రజావేదికను కూల్చేయడానికి కాల్చేయడానికి 60 రోజులు పైగా సమయం తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పడి ఉండటమో, లేకపోతే ప్రజావేదిక కూల్చటమో, లేదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడానికి తప్ప మీ సమయాన్ని దేనికి వెచ్చించారో చెప్పండి. ఇవాళ రాష్ట్ర రైతాంగం నీళ్ళు ఇస్తారా లేదా, ఏ నీళ్ళు ఎటు వస్తాయి ఎవరు చెప్తారని రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తూ ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి పట్టదు, ఇరిగేషన్ మంత్రి అయితే బుల్లెట్ దిగిందా లేదా చూడమంట దింపుతారు. నాయన 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసాం, మీసో కూడా అది జమిలీ ఎన్నికల 5 సంవత్సరాల పరిపాలన చూసుకోండి. ఇవాళ బుల్లెట్లు దింపుతారో బుల్లెట్ దిగిందా లేదో ఇది కాదు మాకు కావాల్సింది. మా రైతాంగానికి విత్తనాలు కావాలి, నీళ్లు కావాలి మా పొలాలకి, మా పొలాలకి నీళ్లు కావాలి. 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో 130 ఎకరాలు 130,000 ఎకరాలు పంట ఇప్పించలేదంటే మీ అసమర్థత ఇక్కడే బయటపడతా ఉంది. జూన్లో జూలైలో చేతిలో పట్టేసే పంపులు పెట్టుకొని మా మీద కోపంతో 1 నెల రోజులు ఆలస్యం చేసి ఇవాళ రైతాంగానికి మరి ఇవాళ మీరు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర రైతాంగానికి విత్తనాలు ఎలా ఇస్తారు? ఎంత పంట ఏ విధంగా నీళ్ళు ఇస్తారు? అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో రైట్ కెనాల్లో లెఫ్ట్ కెనాల్లో క్లియర్ కట్గా ఏదైతే నిబంధనల ప్రకారమే పనులు జరిగాయి, ఇవాళ ప్రీ డిటర్మైన్డ్ పేటర్ రిపోర్ట్ అంతా కూడా మా మీద పురంచాలను ఇవాళ ఏదో విధంగా పనులు ఆపి పోలవరం ప్రాజెక్టులో పవర్ ప్రాజెక్టు కాజేయడం.
ఈ తిప్పలన్నీ కూడా పోలవరం ప్రాజెక్టులో పవర్ ప్రాజెక్టు మీ అనుయాయులకి, హలో మీ అనుయాయులకి, మీ తాబేదారులకి పోలవరం పవర్ ప్రాజెక్ట్ కట్టి పెట్టడానికి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఉద్ధరించాలనో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనో ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆ పవర్ ప్రాజెక్టు మీ అనుయాయులకి మీ తాబేదారులకి ఇచ్చుకోవడానికి పనులాపారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి బాధ్యత గల అధికారులందరినీ కూడా ఇవాళ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెవెన్యూ యంత్రాంగంతో కలిసి నిర్వాసితుల గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అది 15 లక్షల క్యూసికులు ఫ్లడ్ వచ్చినా 20 లక్షల క్యూసికులు ఫ్లడ్ వచ్చినా ఎంత వచ్చినా కూడా తట్టుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్వాసితులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.